హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులు అండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మళ్ళీ వచ్చేసినాయి పచ్చి మెత్తాళ్ళు. కొంతమంది మెత్తాళ్ళు అంటారు, కొంతమంది నెత్తాళ్ళు అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తారు. కొంతమంది చిన్న చేపలు అంటారు. ఇది వచ్చేసేసి మనం ఇంతకుముందు ఈగురు, వేపుడు, పులుసు అన్నీ చెప్పాను కదా, ఇప్పుడు వంకాయ చేసుకొని చూద్దాం. సూపర్ ఉంటుందండి కాంబినేషన్. మనం ఎండు నెత్తాళ్ళు చేసుకుంటాం కదా, దోసకాయ మెత్తాళ్ళు, దోసకాయ వంకాయ మెత్తాళ్ళు, అలాగే పచ్చి మెత్తాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ రసం పెట్టుకుంటే అబ్బాబ్బా ఇంకా బాగుంటుందండి. ఎలా చేసుకోవాలో చూపిద్దాం, ఏమేం కావాలో చెప్తాను. నెత్తాళ్ళు అండి 300 గ్రామ్స్, అవి అంతే. ఇవ్వండి 1.25 కేజీ కన్నా కొంచెం ఎక్కువ, 1.25 కేజీ అనుకోండి. వంకాయలు కోసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను. 1 ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, 2 టమాటాలు, అంటే ఈ సైజ్ కొంచెం పెద్ద టమాటాలు అన్నమాట. ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, తాలింపుకి వచ్చేసేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను పొయ్యలకిచ్చి. ఒక చేతితో కుదరదు కదండి. ఇంకోండి వేగినవి. ఇప్పుడు మనం కరివేపాకు వేసేస్తున్నాం. పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు కూడా. తేలుతున్నాయండి బాగా పచ్చిమిరపకాయలు. నేనే చూపించి నేనే వేసుకోవడం కదా, కొంచెం అటు ఇటు కదులుతుంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. దీనికి అల్లం వెల్లుల్లి ఎక్కువ పట్టదండి, ఎందుకంటే అసలు మనం ఎండు నెత్తాళ్ళు వేసుకుంటే అసలు అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోం, అలానే వేస్తాం. ఇవి పచ్చి కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి కూడా వేగిపోవాలి. చక్కగా ఇలా వేగిపోతే పచ్చి వాసన పోయి బాగుంటుంది. ఈ టైంలో మనం చేపలు వేసేసుకుంటున్నాం. వంకాయలు వేసుకోవట్లా ఫస్ట్ చేపలు వేసుకుంటున్నాం. చూడండి చేప కొంచెం వేగితే బాగుంటుంది. మీరు హైలోనే పెట్టుకోండి. ఎందుకు సరే కొంచెం ఇలా ఊరికే చిదురు అవ్వకుండా లైట్గా తిప్పుకోవాలి. చిదురు అవుతాయండి, జాగ్రత్త. గుజ్జుసారి అంటూ పోతున్నాయి, అలా కాకుండా లైట్గా తిప్పుకోండి. ఈ టైంలో వంకాయ వేసేసుకోండి. వంకాయలు, అలాగే టమాటా. టమాటా ఆప్షనల్ అండి, మీరు ఉట్టి వంకాయతో చేసుకుంటే చేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా వేసుకోవచ్చు. కూర కొంచెం ఒదుగు కూడా అవుతుంది కదండి, అందుకని నేను టమాటా వేశాను. ఇవ్వండి పసుపు,
అన్నీ నేను కరెక్ట్ పెట్టేసుకున్నాను. ఉప్పు కారం నెమ్మదిగా తిప్పుకోవాలండి, గబగబ తిప్పద్దు, ఎందుకంటే చేప ఊరికే ఇదైపోద్ది అన్నమాట. ఒకసారి కుదిలిచ్చి మళ్ళీ మీకు చూపిస్తాను. ఆగండి, ఇదిగోండి నీట్ కలుపుకున్నాం కదా, దీని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో, హైలో పెట్టుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోండి. సిమ్లోనే బెస్ట్, మీడియం ఫ్లేమ్ కన్నా కూడా సిమ్లో బెస్ట్, ఎందుకంటే ఆ వంకాయ టమాటా మగ్గే వరకు పెట్టేసుకోండి. నేను మగ్గాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి చూడండి, అయిపోయింది కర్రీ, అయిపోయింది చూసారా, చక్కగా టమాటాలు మగ్గిపోయినాయి, వంకాయలు అన్నీ కూడా మగ్గిపోయినాయి. ఆవిరి వస్తుంది కదా మీకు కనిపిస్తుంది, ఇదిగోండి చూడండి చక్కగా అన్నీ మగ్గిపోయినాయి. నేను ఇది నీట్గా ఒక బౌల్లోకి తీసి మీకు చూపిస్తానండి, ఓకేనా? కర్రీ ఇదేనండి, మెత్తళ్ళు వంకాయ టమాటా కర్రీ. ఓకే, నేను చూపిస్తాను బౌల్లోకి తీసి. ఇదిగోండి చూసారా, మీకు బౌల్లో తీసి చూపిస్తున్నాను. చూసారా, చేపలు జాగ్రత్తగా చేసుకుంటే ఇలా ఇరిగిపోకుండా నీట్గా వస్తాయి మెత్తళ్ళు. ఏముందండి, చిన్న చేపలు ఒక ముద్దకు తినేసేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుందండి, ట్రై చేయండి. ఈజీగా అయిపోయే రెసిపీ, అంతే 10 మినిట్స్లో అయిపోతుంది, 20 మినిట్స్లోపే అయిపోతుంది, 20 కూడా కాదు, ఇంకా 10-15 మినిట్స్లోపే అయిపోతుంది అనమాట ఈ రెసిపీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి. ఎందుకని మీరు అందరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, నేను అడుగుతున్నాను లైక్ చేయట్లేదా? తెలియని వాళ్ళు కాదండి, తెలిసిన వాళ్ళు ఏంటి, రిలేషన్లో ఏంటి, అందరికీ చెప్తున్నాను, అందరూ చూస్తున్నారు పాపం, కానీ లైక్ మాత్రం చేయట్లా, మరి మర్చిపోతున్నారేమో తెలీదు, లైక్ చేయండి దయచేసి, మీ లైక్స్ మాకు చాలా ఉపయోగపడతాయి, ఇంకా ఎనర్జీ కూడా వస్తుంది అన్నమాట మాకు, ఇంకా మంచి మంచి పెట్టాలి రెసిపీస్ అని. ఓకేనా అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ అండి.